దుర్భేద్యమైన కోట మా రాజు అందరికంటే బలవంతుడని నిన్నటి వరకు విర్రవీగిన వైసీపీ నాయకుల స్వరం మారింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో చిచ్చురాజేసింది. కోటకు బీటలు వారేలా చేస్తుంది. తమకు పదవులు రాలేదనే అక్కసు కంటే పదవులు దక్కకుండా చేసిన వారిపై సీనియర్లు రగిలిపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీ నేతల్లో ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టింది. మొన్నటి వరకు తామంతా ఒకటే అన్న వైసీపీ నాయకులు నేడు కృష్ణా జిల్లాలో ఏర్పడిన కోటరీ కారణంగానే తమకు మంత్రి పదవులు దక్కకుండా పోయాయని పరోక్షంగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఉద్దేశిస్తూ జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు కృష్ణా జిల్లా వైసీపీ పార్టీలో దుమారాన్ని రేపాయి. వైసీపీ నేతలు కొంతమంది కోటరీగా ఏర్పడి చక్రం తిప్పడం వల్లే రెండు జిల్లాల నుంచి ఒకే ఒక్కరికి మంత్రి పదవి దక్కిందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్లకు మంత్రి పదవులు దక్కితే తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనే ఉద్దేశంతో తాము చెప్పినట్టు వినేవారికి పదవి ఇప్పించుకున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తలసిల రఘురాంపై కొంతకాలంగా పలువురు వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. సామినేని ఉదయభానుకు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంపై జగ్గయ్యపేటలో ఆయన అనుచరులు రహదారులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మూడోసారి ఎన్నికే కాబట్టి తప్పనిసరిగా నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించాను. దానివల్ల మంత్రి పదవి రాలేకపోవటం, అలానే మాకున్న నాయకులు కార్యకర్తలు ఆ రోజు నాతో పాటు పార్టీ 2011లో పార్టీ ఏర్పడినప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏర్పడినప్పుడు నాతో పాటు పనిచేసిన అనేక మంది నాయకులు కూడా కొంత బాధపడటం జరిగింది. దాని మీద నిన్న నిరసన కార్యక్రమాలు కూడా మామూలు చేస్తుంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదు వద్దని చెప్పి వాడిని నివారించడం జరిగింది. మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ కార్యకర్తలు చేసిన నిరసన సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు జోగి రమేష్పై తమ అక్కసును బహిరంగంగానే వెళ్లగక్కారు. ఆ నాయకుడిలో ఏ అర్హతలు చూసి మంత్రి పదవి ఇచ్చారో తెలియడం లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. జోగి రమేష్ అనే వ్యక్తిని పరిచయం చేసిందే సామినేని ఉదయభాను అని, అటువంటి ఉదయభానునే నిర్లక్ష్యం చేసి మంత్రి పదవి ఇవ్వకపోవడం వెనుక ఖచ్చితంగా కుట్ర జరిగిందని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తమకు మంత్రి పదవి రాకపోవటానికి కారణం ఈ జిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నానిలేనని బహిరంగంగా చెబుతున్నారు. మొత్తంగా పార్టీలో అసమ్మతి కుంపట్లు అధిష్టానానికి చెమటలు పట్టిస్తున్నాయి. చేప కింద నీరులా విస్తరిస్తున్న వ్యతిరేకత టెన్షన్ పుట్టిస్తోంది. మరి తలనొప్పిగా మారిన ఈ కుమ్ములాటలకు ఎండ్ కార్డు ఎలా వేస్తారో చూడాలి.